మేమంతా ఒక కుటుంబం మాలో మాకు ఎలాంటి విభేదాలు ఉండవు ఎన్నికల తరువాత అంతా కలిసిపోతాం చిరంజీవి నుంచి కరాటే కళ్యాణి వరకు చాలామంది చెప్పారు ఈ కబుర్లు కానీ ఇవన్నీ పైకి చెప్పుకునేవి మాత్రమే పరిశ్రమలో కక్షలు అలానే ఉన్నాయి అవి ఈ రోజు బయటపడ్డాయి నిన్నటి వరకు ఒకరినొకరు తిట్టుకున్న సినీ నటులు ఈరోజు ఏకంగా రోడ్డెక్కారు మీడియా కెమెరాల ముందే కొట్టుకున్నారు నటి హేమ అయితే మరో అడుగు ముందుకేసి నటుడు శివపాలాజీ చేయి చెయ్యి కొరికేసింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ఈ చెత్తఘట్టానికి వేదికగా మారింది పోలింగ్ స్టేషన్ లోపల ప్రచారం చేస్తున్నారని మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు ఆరోపించారు ఆడిటోరియం లోపల శివ బాలాజీ సమీర్ కరపత్రాలు పంచుతున్నారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు సరిగ్గా అదే టైంలో నటుడు బెనర్జీ ఓటు వేయడానికి వచ్చారు బెనర్జీని చూసిన వెంటనే బాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది చంపేస్తానంటూ బెదిరించారు మోహన్ బాబు బెనర్జీని బండబూతులు తిట్టారు ఇక్కడితో వ్యవహారం ఆగిపోలేదు ప్రకాశ్ రాజుకు చెందిన గన్మెన్లు లోపలకు వచ్చారని వాళ్లను బయటకు పంపించాలని కూడా ఫిర్యాదు చేసింది మంచు విష్ణు ప్యానెల్ ఈసారి మా ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి కొంతమంది వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులతో హాల్లోకి ప్రవేశించి రిగ్గింగ్ చేశారని రాజ్ ప్యానెల్ సభ్యులు ఆరోపించారు దీంతో అధికారులు సీసీటీవీ ను పరిశీలించారు మరోవైపు పోలింగ్ స్టేషన్ బయట మంచు విష్ణు ప్రకాశ్ రాజ్ ప్యానెల్స్ కు చెందిన వ్యక్తులు ముగ్గురు కొట్టుకున్నారు నరేష్ సమక్షంలో ఈ బాహాబాహి జరిగింది మనమంతా ఓ ఫ్యామిలీ సఖ్యతగా ఉండాలంటూ ఓ వైపు నుంచి మంచు విష్ణు ఎప్పట్లానే కామన్ డైలాగ్స్ కొడుతుంటే సఖ్యత లేదు బొక్కా లేదు కొట్టు నా కొడుకుని అనే డైలాగ్స్ మరోవైపు నుంచి వినిపించాయి సభ్యుల మధ్య బాహబాహి ఏ స్థాయికి చేరిందంటే లోపల నటి నటులు ఏకంగా కొట్టుకున్నారు ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు ఒక దశలో హేమ నేరుగా దూసుకెళ్లి శివబాలాజీ చేయి కొరికేసింది బయటకొచ్చిన శివబాలాజీ మీడియాకు హేమ కోరికిన తన చెయ్యిని చూపిస్తూ ముఖం చూపించలేక మళ్లీ లోపలకు పరుగులు పెట్టాడు ఓవైపు ఇంత జరుగుతుంటే మరోవైపు ఉద్రిక్తతల్ని చల్లార్చేందుకు రాజ్ మంచు విష్ణు కలిసి మీడియా ముందుకొచ్చారు ప్రకాశ్రాజ్ భుజంపై చేయి వేసి మరీ మంచు విష్ణు మాట్లాడారు లోపలంతా బాగానే ఉందని చెప్పే ప్రయత్నం చేశారు సుమన్ ముఖేశ రిషి లాంటి నటులు మాత్రం ఓటు వేసిన తర్వాత బయటకొచ్చి లోపల చాలా హాట్ గా ఉంది రసాభాసగా ఉందని కామెంట్స్ చేయడం విశేషం ఏది ఏమైనా మా ఎలక్షన్స్ గల్లీ ఎన్నికల్ని తలపించాయి ఇదేనా మీ సఖ్యత అంటూ జనం నవ్వుకుంటున్నారు